ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది. ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర పునర్నిర్మాణ పోరాట సభ నిర్వహిస్తోంది. ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు హస్తం నేతలు హాజరు కానున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కాంగ్రెస్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభ వేదిక నుండే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. గడిచిన 2 ఎన్నికలలో 1 సీటు కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వివిధ పార్టీల్లో చేరిపోయారు. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. మళ్లీ కొన్ని సీట్లు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. వైఎస్ షర్మిల నేతృత్వంలో అటు అసెంబ్లీలోను పార్లమెంట్ లో కూడా కాలు మోపాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా అనంతలో సభను నిర్వహిస్తోంది కాంగ్రెస్.